ఫైనలీడా వర్గీకరణను పరిశీలించినట్లయితే ఈ వర్గాన్ని మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి పాలీకీటా, ఓలిగోకీటా, హిరుడీనియా. ఈ విధంగా విభజించడానికి ముఖ్య కారణాలు వీటిలో ఉన్నటువంటి శూకాలు. పాలీకీటా అనేటువంటి విభాగం లోపల అనేకమైనటువంటి శూకాలు ఉంటాయి. ఉదాహరణకు మనం ఇక్కడ చూసినట్టయితే పార్శ్వపాదాల లోపల అనేకమైనటువంటి శూకాలు ఉంటాయి. ఈ లక్షణాన్ని ఆధారంగా చేసుకొని ఈ విభాగానికి పాలీకీటా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. ఈ పాలీకీటా జీవులను సాధారణంగా బ్రెజిల్ పురుగులు అని పిలుస్తారు. వీటి లక్షణాలను పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా సముద్రపు నీటిలో ఎక్కువగా నివసిస్తాయి. ఉదాహరణ నీరిస్. ఇవి స్వేచ్ఛా జీవులు. నీటి లోపల స్వేచ్ఛగా ఈదుతూ జీవిస్తూ ఉంటాయి. ఈ స్వీటి యొక్క శరీర పూర్వభాగం లోపల స్పష్టమైనటువంటి శీర్షత లేదా తల అనేటువంటిది ఏర్పడి ఉంటుంది. తల భాగం లోపల మనకు నేత్రాలు, ఒక జత స్పర్శకాలు, స్పర్శాంగాలు అనేటువంటి జ్ఞానాంగాలు కూడా పూర్వభాగం లోపల కనిపిస్తాయి. శరీరము అనేక ఖండితాలుగా విభజించబడి ఉంటుంది. ప్రతి ఖండితానికి పార్శ్వభాగాల లోపల పార్శ్వపాదాలు లేదా పారాపోడియా అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ పారాపోడియాను మనం తీసుకున్నట్టయితే పారాపోడియా లోపల అనేకమైనటువంటి శూకాలు అనేటువంటి ఉంటాయి. ఈ విధంగా అనేక శూకాలు కలిగి ఉండడం వల్ల దీనికి పాలీకీటా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. వీటి లోపల క్లైటెల్లం లేదా సింగులం అనేటువంటిది ఉండదు. క్లైటెల్లం లేదా సింగులం అనేటువంటిది జీవిత చరిత్ర లోపల ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఇవి ఏకలింగ జీవులు. స్త్రీ జీవులు మరియు పురుష జీవులు అనేటువంటివి వేరువేరుగా ఉంటాయి. అయినా కూడా అంతర ఫలదీకరణం జరగకుండా ఈ ఏకలింగ జీవులు ఉత్పత్తి చేసినటువంటి పురుషజీవి పురుష బీజ కణాలను శరీర కుహరం నుంచి వృక్క రంధ్రాల ద్వారా సముద్రపు నీటిలోనికి విడుదల చేస్తాయి. అదేవిధంగా స్త్రీ జీవులు కూడా తన యొక్క స్త్రీ సంయోగ బీజాలను శరీర కుహరము విసర్జక రంధ్రాల ద్వారా నీటిలోనికి విడుదల చేస్తాయి. ఈ విధంగా నీటిలోనికి విడుదలైనటువంటి పురుష సంయోగ బీజాలు స్త్రీ సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. కనుక దీన్ని బాహ్య ఫలదీకరణము అంటారు. ఈ జీవిత చరిత్ర లోపల మనం పిండాభివృద్ధి పరిశీలించినట్లయితే పరోక్ష అభివృద్ధి జరుగుతుంది. పరోక్ష అభివృద్ధి అంటే జీవిత చరిత్ర లోపల డింబక దశ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ విభాగానికి చెందిన జీవుల లోపల ఏర్పడేటువంటి డింబకాన్ని ట్రోకోఫోర్ డింబకము అంటారు. ట్రోకోఫోర్ డింబకము అనేటువంటిది ఉంటుంది. ఈ డింబకం నీటి లోపల స్వేచ్ఛగా ఎదుగుతూ ప్రౌఢజీవిగా ఎదుగుతుంది. వీటి యొక్క ముఖ్య లక్షణాలు, ముఖ్య ఉదాహరణలు పరిశీలించినట్లయితే నీరిస్, దీన్ని ఇసుక పురుగు లేదా శాండ్ వామ్ అని అంటారు. రెండవది ఆఫ్రోడైట్. దీన్ని సముద్రపు చుంచెలుక, సముద్రపు చుంచెలుక లేదా సముద్రపు చుంచెలుక అంటారు. మూడవది ఎర్మికోలా, దీన్ని లగ్ వామ్ అని అంటారు. ఈ రకమైనటువంటి ఉదాహరణలు ఈ విభాగం లోపల చేర్చడం జరిగింది. మరొకసారి కొన్ని ముఖ్య లక్షణాలను పరిశీలించినట్లయితే ఇవి సముద్రపు నీటి లోపల ఎక్కువగా ఉంటాయి. వీటిని సాధారణంగా బ్రెజిల్ పురుగులు అని అంటారు. ఇవి నీటిలో స్వేచ్ఛగా జీవనం గడుపుతాయి. శరీర పూర్వభాగం లోపల స్పష్టమైనటువంటి తల ఉంటుంది. తల లోపల జ్ఞాన అవయవాలు ఉంటాయి. శరీరం యొక్క పార్శ్వభాగాల లోపల మనకు పారాపోడియా ఉంటుంది. పారాపోడియాల లోపల శూకాలు ఉంటాయి. వీటి సహాయంతో నీటి లోపల ఈదుతూ
స్వేచ్ఛా జీవనం గడుపుతుంది. క్లైటెల్లం అనేటువంటిది జీవుల లోపల, జీవితం లోపల మనకు ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడ కూడా కనిపించదు. ఇవి ఏకలింగ జీవులు, స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. మరియు ఫలదీకరణం నీటి లోపల బాహ్యంగా జరుగుతుంది. పరోక్ష అభివృద్ధి లోపల మనకు ట్రోకోఫోర్ డింపకం కనిపిస్తుంది. ఉదాహరణలు నీరిస్, ఇసుక పురుగు, ఆఫ్రోడైట్, సముద్ర చుంచెలుక మరియు ఎర్నికోలా లగ్వామ్ వంటివి ప్రముఖంగా పేర్కొనవచ్చు. మనం నీరిస్ యొక్క పటాన్ని ఇక్కడ పరిశీలించినట్లయితే మనకు ముఖ్య అంశాలు కనిపిస్తున్నాయి. తల, కండితాలు, పార్శ్వపాదాలు, స్పర్శకాలు, స్పర్శాంగాలు, నేత్రాలు.